సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో సో నేను మీకున్న ఓల్డ్ సెటప్ టూర్ చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఎట్లానే ఇదే బ్యాక్గ్రౌండ్లో వీడియోస్ రికార్డ్ చేస్తుండే కదా, సో ఈ సెటప్ టూర్ ఎట్లా ఉన్నారు అనేది చూపిస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో వీడియో చూసినాక మీరు అయితే నవ్వకండి. సో మరి నా సెటప్ టూర్ దారుణంగా అయితే ఉంటుంది, మరీ అంత దారుణంగా ఉండదు. సో నాకు ఇంతలో ఉంది కాబట్టి సో నేను ఎట్లయితే సెటప్ చేసుకుని అయితే మీకు వీడియో చూస్తున్నా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో నేను ఈ వీడియో చేసేది సో నా ఇట్లా మరి ఇంత తక్కువ ఉందని అయితే కాదు, సో మోటివేషన్ లాగా తీసుకుంటారు అనుకుంటున్నాను. సో కొంతమంది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే సో డిఎస్ఎల్ఆర్ కావాలా, బోయమైక్ కావాలా, సో అట్లాగే ఈ ఎడిటింగ్ కోసం ల్యాప్టాప్స్ కావాలంటారు కదా, సో అవి ఏం వద్దు. సో అది అనేది మనం లాస్ట్లో మాట్లాడదాం. సో స్టార్టింగ్ సో అది పెడితే మీరు వెళ్ళిపోతున్నారు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో లాస్ట్లో అయితే సో అది పెడదాం. సో లెట్ గెట్ స్టార్టెడ్. బైక్ నుంచి మా హౌస్ అయితే ఇట్లా కనిపిస్తుంది చూడడానికి. నేను మా హోమ్ టూర్ మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఈ వీడియోలో సో నేను ఒక షాప్లో వీడియోస్ అనేది రికార్డ్ చేస్తాను. సో ఆ షాప్ బయట నుంచి ఎట్లా కనిపిస్తుంది అనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో మా షాప్ కాడికి అయితే వెళ్ళాలా. సో మీకు అక్కడ లాస్ట్లో కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్ళాలా. మీరు వీడియో లాస్ట్ చూడండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. సో లైట్గా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్దాం. సో ఒక లాస్ట్ వరకు అయితే వెళ్ళారా. ఇప్పుడు మీకు రోడ్డు పైన కనిపిస్తున్నాయి కదా, కార్ ఉంది, బైక్ ఉంది అండ్ షాప్స్ అనేది ఉన్నాయి. సో ఎంతసేపు అని మాట్లాడతాం. సో ఒక మ్యూజిక్ పెడతా, మ్యూజిక్ పెడితే బోర్ కొడతా అని చెప్పి మాట్లాడుతున్నా. సో ఇప్పుడు మీకు మ్యూజిక్ పెడతా. సో లెట్స్ ఎంజాయ్ ది మ్యూజిక్. మీరు సో ఇప్పుడు లాక్డౌన్లో అయితే అందరూ ఇంట్లోనే ఉంటారు కదా, సో మీరైతే కంపల్సరీ మాస్క్ అయితే కొనుక్కొని ఉంటారు కదా. సో మీ మాస్క్ అయితే ఒకసారి నాకు కామెంట్ చేయండి, ఎంత ఎన్ని రూపీస్ పెట్టి కొన్నారో. సో నేను నా మాస్క్ అన్నట్టు కూడా మీకు చూపిస్తాను. సో కొంచెం ముందుకైతే నడుద్దాం. నా మాస్క్ ఎట్లుందో చూడండి. సో నా మాస్క్ మరి దారుణంగా ఉంటుంది, మరి 20 రూపీస్కి ఉన్న మాస్క్ అది. సో మొత్తం కళ్ళ మీద వరకు అయితే మీరైతే మన ఛానల్లో 50 వీడియో అయితే మిస్ అవ్వద్దు. ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. సో అది ఎవరికి తెలియదు అనుకుంటా మన ఛానల్లో, నేను 50 వీడియోలు అయితే చెప్తాను. సో షాప్ కాడికి అయితే వచ్చేసినాం. బయట నుంచి షాప్ అనేది ఇట్లనే కనిపిస్తుంది, ఎంబీఎస్ఎస్ స్టీల్ డ్రిల్లింగ్ వర్క్ అని. సో నేను చేసే వర్క్ అయితే అదే. సో పక్కన షాప్ ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే ఫుల్ నాయిస్ అయితే మీకు ఈ వీడియోలో అయితే వస్తుంది. సో ఇప్పుడు షాప్ అయితే ఓపెన్ చేసేద్దాం. అప్పుడప్పుడు మీకు ఎవరైనా మాట్లాడుతున్నా సప్పుడు కూడా వినిపిస్తుంది కదా, షాప్కి వచ్చిన వాళ్ళు మాట్లాడతారు. సో దాని వాయిస్ అనేది కూడా నా డబ్బా మైక్ అనేది రికార్డ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు షాప్ అయితే ఓపెన్ చేసేద్దాం. షాప్ ఓపెన్ చేసి మీకు బయట నుంచి ఎట్లా అనిపిస్తుంది అండ్ బండ్లు వస్తుంటాయి పోతుంటాయి మీకు అన్నది అన్నీ చూపిస్తాను. సో కొంచెం ఫాస్ట్గా అయితే షాప్ ఓపెన్ చేద్దాం. షాప్ ఓపెన్ చేసేసి సో మీకు బయట నుంచి యూనిక్ ఇట్లా కనిపిస్తుంది. నా టేబుల్ వెనకనే కూర్చొని వీడియోస్ అయితే రికార్డ్ చేస్తాను. సో ఇప్పుడు షాప్లో చూస్తారు కదా, ఇవన్నీ మేము వర్క్ చేసే సామాన్లు ఇవన్నీ. సో కుర్చీ అనేది ఉంది అండ్ ఇదే కుర్చీ మీద నేనైతే వీడియోస్ రికార్డ్ చేస్తాను. పైన ఫ్యాన్ చూడండి, ఫ్యాన్ సౌండ్ కూడా అయితే అప్పుడప్పుడు రికార్డ్ అవుతుంది. సో బయట నుంచి యూనిక్ అయితే ఇట్లా కనిపిస్తుంది. ఇదే మెయిన్ రోడ్ మీద బండ్లు అయితే ఫుల్ వస్తుంటే పోతుంటే మీకు నాయిస్ కూడా అనేది, ఈ మెయిన్ రోడ్ నుంచి పోతుంటేనే మీకు ఫుల్ నాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మన నా సెటప్ చూపిస్తే చూడండి, ఇదే టేబుల్. టేబుల్ అయితే షాప్ కోసం కొన్నాం. ఆ బాటిల్ ఉంది కదా, బాటిల్ ముందు ఒక పైప్ ఉంది కదా, పైప్కి అయితే ఫోన్ పెట్టేస్తాను. ఫోన్ పెట్టి సో వీడియోస్ రికార్డ్ చేస్తాను. సో ఫోన్ కూడా మీకు అనేది పెట్టి చూపిస్తాను. సో ఫస్ట్ మన కౌంటర్లో ఏముందో చూపిస్తే చూడండి. సో ఫస్ట్ దీని బయటకు గురించి దీనిలో 5-10 రూపీస్ చేంజ్ ఉంటుంది అండ్ ఒక కటింగ్ వీల్ అనేది ఉంది. సో కింది ఓపెన్ చేసి దీనిలో కొంచెం చెత్త ఉంది, అన్నీ క్లీన్ చేసుకోవాలా. సో తర్వాత నా బుక్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ నేను ఎఫ్టీ ఎపిసోడ్స్ అని చేస్తుండే. సో దానికి సంబంధించిన స్క్రిప్ట్ అయితే రాస్తుండే. సో ఫస్ట్ రాస్తుండే. సో ఇప్పుడైతే మానేసిన అప్పుడే అప్పుడు తెచ్చిన బుక్స్ ఇవన్నీ. సో దీనిలో రాసుకుని అయితే మీకు చెప్తుండే. సో ఒక 4 బుక్స్ ఉన్నాయి. సో చూస్తారు కదా నేను ఇట్లనే పెట్టి బాటిల్కి వీడియో రికార్డ్ చేస్తాను, కానీ ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తాను. సో చూస్తారు కదా ఇట్లా ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తాను. సో ఫేస్ పైన ఫుల్ చెమట ఉంది, ఫుల్ ఎండ కొడుతుంది, ఉబ్బరిస్తుంది, మీ ఫేస్ పని చెంట కూడా చూడవచ్చు. సో ఇట్లా పెడతా నా ఫోన్ అనేది, పైప్ ఉంది కదా, పైప్ మీద ఇట్లా నుంచోబెడతా. సో నుంచోబెట్టి ఫ్రంట్ కెమెరా నుంచి వీడియోస్ అయితే రికార్డ్ చేస్తే ఇప్పుడు చూడండి మీకు అయితే పెట్టి చూపిస్తా. ఇట్లా అయిపోయింది నా ఫోన్ ఫోన్కి అయితే ఏం కాలేదు. సో ఇట్లా ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ అవుతుంది. సో నా ఒరిజినల్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేస్తే ఎట్లుంటుంది చూడండి. ఇప్పుడు ఒక క్లిప్ వేస్తా. సో చూస్తారు కదా, సో ఇట్లా ఉంటుంది. సో నేను ఒక కలర్ గ్రేడింగ్ చేయకముందు వీడియో అయితే ఈ వీడియోకి, అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియో కూడా చూడండి. దానికి దీనికి తేడా ఏంటంటే, సో నేను దీనికోసం వేరే కెమెరా అయితే యూజ్ చేస్తాను. సో దానివల్ల కొంచెం అయితే క్వాలిటీలో వస్తుంది. సో స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే సో ఏం వద్ద ఒక మొబైల్ ఉంటే చాలు. సో నేను స్టార్టింగ్ ఓపెన్ చేసినప్పుడు మొబైల్ డైరెక్ట్ ఎటువంటి మైక్ లేకుండా
ఇట్లాంటి సౌండ్లు వచ్చినా కానీ కొంచెం అయితే తట్టుకోండి ఇది ఒక వీడియోకి అయితే. సో నెక్స్ట్ వీడియో నుంచి వేరే బ్యాక్గ్రౌండ్ అయితే వేరే రికార్డ్ ఇద్దాం. సో ఈ వీడియోకి అయితే ఇట్లా ఉంది, సో బ్యాక్గ్రౌండ్ నాయిస్. సో నేనైతే ఈ వీడియోలో అయితే ఎటువంటి ఎడిటింగ్ చేయకుండా అట్లనే నాయిస్ వచ్చినా కట్ చేయకుండా అట్లనే చేస్తాను. సో ఎందుకంటే మీకు కూడా తెలియాలి సో నేను ఎట్లా వీడియోస్ రికార్డ్ చేస్తాను అనేది. సో ఈ వీడియోలో ఎక్కువ సోది మాట్లాడుతున్నాను అనుకోవద్దు. సో నేను చెప్తున్నా ఎడిటింగ్లో మ్యాక్సిమం నాయిస్ తీయడానికి ట్రై చేస్తాను నేను. సో అందుకని కొంచెం కొంచెం అప్పుడు కూడా సౌండ్ వస్తూనే ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీకు ఏం కావాలో ఒక ఫోన్ ఒక్కటి చాలు. సో మైక్ లేకపోయినా పర్లేదు. సో మీ ఇక్కడ కంపల్సరీ ఒక ఇయర్ ఫోన్ అనేది ఉంటుంది కదా. సో నేను ప్రజెంట్ ఇప్పుడు దాంతో అయితే వాయిస్ రికార్డ్ చేస్తున్నా. సో దాని అది ఒక్కటి ఉన్నా చాలు మీరు మంచి వాయిస్ క్లియర్ అయితే వస్తుంది. సో నేను ఒక మైక్ అయితే తీసుకున్నా 130 రూపీస్కి. సో దాంట్లో కూడా ఇంత మంచి క్వాలిటీ అనేది రాదు, మంచి క్వాలిటీ కాదు. సో దీనిలో మరి దాంట్లో అయితే దీనికంటే దారుణంగా వస్తుంది ఆడియో అనేది. సో ఫుల్ నాయిస్ రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఫ్యాన్ నడుస్తుంది పైన. సో దాని నాయిస్ కూడా అనేది అది రికార్డ్ అవుతుంది. సో దీనిలో కొంచెం తక్కువ రికార్డ్ అవుతుంది. సో కాబట్టి మీకు ఇందులో అయితే కొంచెం తక్కువ రికార్డ్ అవుతుంది అని చెప్పి అయితే నేను మీకు ఇందులో అయితే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. సో ఒక ఫోన్ ఉంటే చాలు. సో మీకు దేనిలో ఎడిటింగ్కి వచ్చా. సో మీకు ఏ కేటగిరీ అనేది ఇష్టమో సో ఆ కేటగిరీ వీడియోస్ అయితే చేయండి. సో ఎడిటింగ్ కానీ టెక్ కానీ అలాగే యాప్ రివ్యూస్ కానీ సో మీకు ఏది వచ్చో సో అది చేయండి. ఏది రాకపోయినా పర్వాలేదు. సో యూట్యూబ్లోకి వచ్చి కొంచెం కొంచెం అయితే నేర్చుకోండి. సో నేను అట్లానే వచ్చిన. సో కొంచెం కొంచెం అనేది నేర్చుకున్నాను. సో ఇప్పుడు నేను ఎటువంటి యాప్స్ యూజ్ చేస్తాను, ఎట్లా ఎడిట్ చేస్తాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో కంపల్సరీ వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇంకొక సెటప్ టూర్ కూడా ఉంది. సో అదైతే దీనికంటే మరీ దారుణంగా ఉంటుంది. సో అది కూడా అనేది చూపిస్తా. సో ప్రజెంట్ దానికి కొంచెం వర్క్ అయితే నడుస్తుంది అందుకని నేను ఈ బ్యాక్గ్రౌండ్లో అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నా. సో ఇది ఒక మోటివేషనల్ వీడియో లాగానే తీసుకోండి. సో నేను ఇంత తక్కువ ఉందని అయితే మీరేం అనుకోవద్దు. సో నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం హై లెవెల్ అయితే ప్లాన్ చేస్తున్నా చూద్దాం. సో అది కూడా తక్కువ బడ్జెట్లో హై లెవెల్ క్వాలిటీ ఇచ్చేటైతే ట్రై చేస్తున్నా. సో మా ఛానల్ పక్క ఫాలో అవ్వండి. నేను అట్లాగే మన ఎడిటింగ్ అలాగే యాప్ రివ్యూస్ అలాగే యూట్యూబ్ ఛానల్ గ్రో చేసే టిప్స్ అలాగే నా పర్సనల్ వీడియోస్ బ్లాగ్స్ అనేది ఈ ఛానల్ అప్లోడ్ చేస్తాను. సో అవి చూడాలంటే పక్క సబ్స్క్రైబ్ చేయండి. సో ఒకటే కేటగిరీ రాదు, సో అన్ని సంబంధించిన వస్తాయి. సో మీరు దేనికైతే సబ్స్క్రైబ్ చేసుకురా సో అవి చూడండి. లేదు వేరే వీడియోస్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే సో అవి కూడా చూడండి. సో ఈ ఛానల్ పక్క సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.